ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలి సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడికి చెప్తున్నా సవాల్ చేస్తున్నా దమ్ము ఉంటే 175కి 175 నియోజకవర్గాలు పోటీ చేసే ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నించారు. దీని మీద విపక్షాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 175కి 175 నియోజకవర్గాలు నేను పోటీ చేస్తున్నా, దమ్ము ఉంటే ఎంతమంది అయినా కలిసి రండి, షేర్ ఖాన్ 100 మందిని 100 సార్లు కాదు ఒకేసారి పంపు అనే స్థాయిలో డైలాగ్ చెప్పాల్సిన సీఎం గారు, విడివిడిగా మీరు పోటీ చేయండి, మీకు దమ్ముంటే విడిగా పోటీ చేయండి, అప్పుడే నేను గెలుస్తాను అనే సంకేతం ఇస్తున్నారా అనేది ప్రతిపక్షాల ప్రశ్న. అంటే మీ నవరత్నాల మీద కానీ మీ పాలన మీద కానీ మీకు నమ్మకం లేదా? రాజకీయ పక్షాలు విడివిడిగా పోటీ చేసి వస్తేనే మీరు గెలుస్తారా? లాస్ట్ టైం కూడా అలాగే గెలిచారా? అందుకోసమే మీరు ఒంటరిగా పోటీ చేయమని ఇతరులకు సవాల్ చేస్తున్నారా? సో రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఎప్పటి నుంచో సంకీర్ణ కూటములు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం సొంతంగా 303 సీట్లు వచ్చినా కానీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, బట్ ఎన్డీఏ కానీ కలిసి పనిచేస్తున్నారు ఇతర పక్షాలతో, అలాగే అంతకుముందు యూపీఏ. సో ఇతరులు ఎంతమంది కలిసి వచ్చినా నా పాలన మీద నాకు నమ్మకం ఉంది, ఎవరైనా కలిసి రండి, అందరూ కలిసి పోటీ చేయండి, నేను ఒంటరిగా వస్తా, సింగిల్గా వస్తా, గెలుస్తా అని చెప్పకుండా విడివిడిగా పోటీ చేయమని ఈ ఒంటరి సవాల్ ఏంటనేది వారి ప్రశ్న. దాంతోపాటు నాదెండ్ల మనోహర్ గారు, జనసేన పిఎస్సీ చైర్మన్, 175కి 175 చోట్ల పోటీ చేయడం గురించి మాట్లాడుతున్నారు సీఎం గారు. అయ్యా, మీరు 175 నియోజకవర్గాల్లో రోడ్లు వేయండి, ఐపాక్ టీమును పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళడం కాదు. అదే జనసేన నేతలు, టీడీపీ నేతలు అంటున్నారు, పోలీసులు లేకుండా, అరాచకాలు లేకుండా, డబ్బు పంపిణీ లేకుండా, మద్యం పంపిణీ లేకుండా, అధికార దుర్వినియోగం లేకుండా మీరు పద్ధతిగా పోటీ చేసే దమ్ముందా అనేది వారి ప్రశ్న. నిజంగానే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే దమ్ముందా? సిపిఎస్ని రద్దు చేశారా? మద్య నిషేధం చేసి తప్ప ఓటు అడగనన్నారు, మద్య నిషేధం చేసే ఓటు అడుగుతారా? సో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దమ్ముందా అనేది వాళ్ళ ప్రశ్న. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా